చలికాలం స్టార్ట్ అయిపోయింది కదండి. రోజెస్ అయితే చాలా చక్కగా పూస్తున్నాయి. అయితే ఇంతకీ నేను మీకు ఈ వీడియోలో రోజెస్ గురించి కాదండి చెప్పేది, ఒక స్పెషల్ హార్వెస్ట్ ఉంది, అదేంటో చూసేద్దాం. హాయ్ అండి, నమస్తే, నా పేరు నాగలక్ష్మి, వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్. ఆ స్పెషల్ హార్వెస్ట్ ఏంటో చూపించే ముందు కొన్ని మిర్చి కూడా ఉన్నాయండి, అవి హార్వెస్ట్ చేసుకుంటూ అసలుకి ఏంటి స్పెషల్ హార్వెస్ట్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఆ స్పెషల్ హార్వెస్ట్ సీడ్ మీకు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నాకు వీలైతే నేను ఖచ్చితంగా అందజేస్తాను. వీలైతే అని ఎందుకన్నానంటే మరి దూరం ఎక్కువైతే ఇవ్వలేనండి, కొంచెం దగ్గర వాళ్ళకైతే ఇవ్వగలను. కలర్ అద్దరిపోయింది కదండి, చాలా మంచి కలరు. ఈ మందారం చూస్తున్నారా, ఇది మొక్క పెట్టాక ఫస్ట్ ఫ్లవర్ అండి, చాలా బాగుంది కదా, చాలా పెద్ద సైజులో పూసింది. ఇంకా ఇక్కడ చూస్తే మిర్చి ఉన్నాయి, చక్కగా తయారయ్యాయి. ఇవి విత్తనం వేస్తే వచ్చాయండి. ఇవి చూడండి, బ్లాక్ కలర్లో, చాలా డార్క్ కలర్లో ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిగతావన్నీ తర్వాత కోసుకుంటాను. ఇంకా అటువైపు పైకి ఇంకా చాలా ఉన్నాయి. ఇవి చిన్న చిన్న వాటర్లోనే పెట్టానండి, 5 లీటర్స్ దాంట్లో ఏది ఉంటే అది, చిన్న డబ్బాల్లో కూడా వచ్చేస్తాయి మిర్చి అయితే. ఇవ్వండి, కొన్ని కోసాను, మిగతావన్నీ తర్వాత కోసుకుంటాను. ఎయిర్ పొటాటోస్ వస్తున్నాయి, బాగానే వచ్చినాయండి. చూడండి ఇలా, ఇవి కణుపు కణుపుకి, మనం చెట్టుకి బలం ఇవ్వాలి కానీ కణుపు కణుపుకి బాగా వస్తుంటాయి, అంటే ప్రతి ఆకుకి ఉంటాయండి. ఇవైతే చాలా చక్కగా తయారైనవి, వండుకోవడానికి రెడీ ఉన్నాయి. అక్కడక్కడ ఉన్నాయి, ఇంకా కొన్ని అయితే చిన్న చిన్నగా ఉన్నాయి. ఇప్పుడైతే కొన్ని అయితే కోస్తాను, నేను మీకు ముందు దేంట్లో ఉందో చూపిస్తాను. ఇదివరకు కూడా నేను వీడియోలో చూపెట్టాను, చూడండి దీంట్లో ఉంది చిన్న దాంట్లో కుండి, చాలా చిన్నదండి. దీంట్లో వేసాను, దీంట్లో మొత్తం 7 వేసాను అన్నమాట. ఇవి చిన్న చిన్న, మనం ఇంత చిన్నవి వేసినా కానీ మనకి చూడండి ఇంత చిన్నగా ఉన్నాయి, ఇంత చిన్నవి వేసినా కానీ మనకు వచ్చేస్తాయి. కాకపోతే భూమి లోపలికి నాటకూడదు, ఇవి పై పైన వేసుకొని కొంచెం పెరిగాక తీగ వచ్చాక మనం సాయిల్ అనేది వేసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయి. ఇప్పుడైతే కొన్ని అయితే హార్వెస్ట్ చేస్తాను. తీగ చాలా గట్టిగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవైతే కొంచెం పెరుగుతాయి కానీ నేను అయితే కొన్ని అయితే కోస్తాను. చూడండి, అదే మనం పెద్ద కుండి ఇచ్చామంటే ఇంకా చాలా బాగా పెద్దగా ఊరుతాయి.
కొంచెం చాటుగా ఉండడం వల్ల ఇవి కోతులు అయితే తెంపలేదండి ఈసారి. లేదంటే కోతులు కొరికేసి పడేసిపోతున్నాయి. ఇదిగోండి ఇన్ని అయితే హార్వెస్ట్ చేశాను. ఇవి ప్లాంట్కి ఫస్ట్ టైం అన్నమాట ఈ ప్లాంట్ పెట్టాక. ఇవేనండి నేను చెప్పిన స్పెషల్ హార్వెస్ట్ ఎయిర్ పొటాటో. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. కొంచెం ఎండ ఉంటే చాలు. మనం ఒక 100 రూపీస్ టబ్ ఇచ్చామంటే సరిపోతుంది. ఒక విత్తనం నాటుకున్నామంటే, అంటే ఒక చిన్న దుంప నాటుకుంటే చాలు, చక్కగా వచ్చేస్తాయి. ప్రతి ఆకుకి కణుపు దగ్గర మనకి పొటాటో అనేది వస్తుంది. మనం దానికి తగ్గ బలం ఇవ్వాలి అంతే. అలా ఇచ్చామంటే చాలు చక్కగా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. మిర్చి అయితే కోసేసానండి. ఇవి ఫస్ట్ మామూలుగా గ్రీన్ కలర్లో వస్తాయి, డార్క్ గ్రీన్, తర్వాత బ్లాక్గా వచ్చి తర్వాత రెడ్ అవుతాయండి. చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ఖాత. కొంచెం పెద్ద పెద్దవన్నీ కోసేసాం కదండి. ఇప్పుడైతే ఇవి విత్తనానికైతే ఫ్రెండ్స్ కోసం అని చెప్పి ఉంచుతున్నాను. ఇవన్నీ ఇలాగా మనం ఒక్కొక్కటి తీసి సగం కట్ చేసి పెట్టినా కానీ మనకి ఇక్కడ నుంచి ఒక తీగ వస్తుంది. ఆ తీగ వచ్చాక మనం తర్వాత కొంచెం సాయిల్ వేసామంటే చాలు, చక్కగా ఈజీగా పెరిగిపోతాయి. చక్కగా పెద్ద పెద్ద ఆకులతోటి చాలా బాగా వస్తుందండి. ఇదైతే ఆకులు కూడా చాలా స్మూత్గా చాలా బాగున్నాయి. చూడడానికి తమలపాకులాగా ఉన్నాయి. ఇవి టేస్ట్ అయితే చామదుంప, చిలకడదుంప రెండు కలిసినట్టుగా టేస్ట్ అనిపిస్తాయండి. ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. నేను అంతకుముందు రెసిపీ చేశాను, నేను లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. నా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.